కామారెడ్డి నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ భానుప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయిలు నేటికి చెల్లించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఫీజులు కట్టాలని విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా గానీ ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 31 కలెక్టరేట్లను ముట్టడిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించుకోవడం సిగ్గుచేటు. ఈ స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్ రాకపోవడంతో డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఉన్నత చదువులకు పూర్తిగా ఆటంకం కలుగుతూ ఉంది. ప్రైవేట్ యాజమాన్యంలో ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్నటువంటి 278 కోట్లను వెంటనే విడుదల చేసి ఉన్నత విద్యకు విద్యార్థులకు అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్లను ఒకవేళ పరిష్కరించకపోతే భవిష్యత్తులో మంత్రులను ఈ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలని ఏఐఎస్ వాదుల్లో ముట్టడించి మా స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ సాధించే వరకు ఏఐఎస్ వాదుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.